పేరే బద్రు బద్రు ఏం పని చేస్తుంటావు శాతన అవుతుందా రైతు పని ఇంకే ఉంది శాతన అవుతుందా ఏ మోకాల్ బతో వాసి అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నా నేను ఏం చేస్తావు అట్లా చేసగాడి చేస్తున్నావా అంతేనా ఎంత ఉంది భూమి ఉంది ఒక 10 ఎకరాలు 10 ఎకరాలు ఉందా అంత నే రైతు రైతు బంధు వస్తుందా వస్తుంది ఇప్పుడు నిన్న మీకు పొడు భూములకు పట్టాలు ఇచ్చినారే నిన్న ఈ మధ్య ఇచ్చింది నిన్న ఇయాలే ఇచ్చారు అంతేనా ఎన్ని ఎకరాలే మూడు ఎకరాల 18 గుంటలు మూడు ఎకరాల 18 గుంటలు ఇది అంటే మీకు చాలా రోజుల నుంచిలా ఇవి పట్టాలు కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మీకు ఈ పట్టాలను సరే మీ బాధను చూడలేక ప్రభుత్వం ఇచ్చింది ఏమనిపిస్తుంది నీకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మూడు ఎకరాల 16 గుంటలు 18 ఏం చెప్తావు కేసీఆర్ కు ఏం చెప్తా ఓటు వేయాలి చెప్తా మంచి చేస్తావు అంటే కేసీఆర్ కు అట్లా ఎట్లా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ లో వస్తే కేసీఆర్ గెలవాలంటావా లేకపోతే నా సంగతి చేయాలనే గెలవాలనే చెప్తారా అంతేనా ఎట్లా మీ తెలంగాణ రాకముందుకు మీ తండాలో కరెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికదా ఇప్పుడు కాదు మంచిగానే ఉంది అట్లా ఉందా కరెంట్ అంతేనా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు కూడా మంచిగా మంచిగా వస్తాయి నీళ్ళు బాగా వస్తున్నాయా నీళ్ళు అంత మొత్తం ఎక్కడికక్కడ అంతా బాగున్నాయి నీళ్ళు మంచిగా వస్తాయి అంతేనా ఇలా రోడ్లు ఎట్లున్నాయి రోడ్లు కూడా మంచిగా ఉంది అంతా బాగానే ఉందా మొత్తం కరెంటు నీళ్ళు అంతా ఇంతవరకు మంచిగానే ఉంది భైరత నీళ్ళ వచ్చిన కాదు కూడా ఏ బావులు నల్ల బావి ఆ బావి ఈ బావి లేకుండా కూడా మంచిగా వాడకం అవుతుంది మంచిగా చూస్తారు మంచిగా అంత మంచిగా ఉందా మొత్తం మీద రైతు బంధు పథకము ఉంటే బాగుంటుంది అంటవా లేకుంటే బాగుంటుంది అంటవా ఉంటేనే బాగుంటుంది లేకుంటే ఎట్లా ఉంటుంది రైతులకు ఉంటే కాస ఈ ఖర్చు ఆ ఖర్చు ఏదో పెట్టుబడి లేకపోతే ఏదో గింజలు ఏదో కొనుక్కోవడానికి అవి అందుతుంది ఇక అవి అందకపోతే ఇక ఎవరు అప్పు సప్పు తీయాలి తెచ్చుకోవాలి మళ్ళీ పంట పండినాక అప్పులు కూడాలి అట్లా మొత్తం మీద అందుకే ఉండాలంటావు రైతు బంధు ఉంటుంది ఇట్లాంటివన్నీ మంచి పథకాలు ప్రవేశపెట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఇంత ముందుకు లేకుండే ఎట్లా అనిపిస్తుంది నీకు కళ్యాణ లక్ష్మి పథకం కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మంచి చిన్నపిల్లలు ఊడితే వాళ్ళకు కేసీఆర్ కిట్టు కానీ 12,000 రూపాయలు కానీ ఇట్లాంటి మంచి మంచి పథకాలన్నీ ఏం చెప్తావు కేసీఆర్ కి చెప్పేది ఏముంది ఓటేయాలని చెప్తా ఇంకేముంది వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మరి ఓటేస్తారా ఏద్దాం అని కదా ఇప్పుడు మనకు హెల్ప్ చేసిన కానీ ఎవడో హెల్ప్ చేయడానికి పోయి ఎక్కడో ఉన్నోనికి చేస్తే మనకి ఏం ఫలితం ఉంటది మంచిగా ఉన్నోనికి సాయం చేయాలంటే చేస్తేనే మంచిగా ఉంటది మొత్తం మనకు సేవ చేసినోనికే సేవ చేయాలి మరి ప్రతిపక్షములు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే గతంలో మేమే చేసినాము మంచి చేసినాము పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చినాము అట్లాంటి మంచి పనులు చేసినాము ఈసారి కూడా మేము వస్తేనే ఇంకా మంచి పనులు చేస్తామని చెప్తున్నారు కానీ చెప్తేనే ఉంటారు ఇక వాళ్ళు చేసిందనుక చేసినప్పుడు మనం చూసినప్పుడు ఏదో చెప్పి అవతల పడాలి ఏదో దాటాలి ఏదో ఎక్కాలి పైకి మనం గెలవాలి అని చెప్తారు కానీ ఇక ఏ పని చేయను ఏం అసలు ఏం లేకుండా చేస్తా చెప్తే వాడు చేస్తాడా ఏదో రకంగా చెప్తుంది పెన్షన్ వస్తుందా నీకు వస్తుందా ఎంత వస్తుంది 2,000 ఉపయోగపడుతుందా పెన్షన్ అంతేనా పెన్షన్ ఉపయోగపడుతుంది ఏం పేరమ్మా హిరాణి ఏం పని చేస్తుంటావు వ్యవసాయం పని మొక్కలే పోతున్నాయి ఎంతమంది పిల్లలు నాకు ఒకతే బిడ్డ ఒక బిడ్డ పెళ్ళి అయిందా అయింది ఎన్ని రోజులు అవుతుంది ఓ ఇప్పుడు 25 సంవత్సరం అయిపోయింది 25 సంవత్సరాలు అయిపోయిందా చెల్లెకు ఇద్దరు కొడుకును ఒక బిడ్డ మీకు పొడు భూములు పట్టాలు ఇచ్చారా నీకు ఇచ్చిండ్రు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఎకరం 8 గుంటలకు ఇచ్చారు ఎంత 2 రోజుల కింద ఎన్ని రోజుల నుంచి మీకు పట్ట కావాలని అడుగుతురామా మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నావు నాయన ఎన్ని చాలా రోజులు అంటే చాలా సంవత్సరం 10-15 సంవత్సరం కాడ నుంచి కొట్టాడుతున్నావు ఇక అంటే ఎన్ని అంటే మామూలుగా కలెక్టర్ దగ్గరికి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఏమో అట్లా పోయిరా మీరు పోయినాం ఏం చెప్పారు అప్పుడు మీకు అయితేనే చెప్తారు కానీ చేసేటోళ్ళు ఇవ్వలేరు మరి ఈసారి ఇన్ని ఏళ్ళ నుంచి మీరు పోరాడుతుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ బాధను చూసి మీకు పట్టాలు ఇచ్చింది ఎట్లా అనిపిస్తుంది నీకు మంచిగానే అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా మంచిగానే అనిపిస్తుంది ఏం చెప్తావు కేసీఆర్ కు కేసీఆర్ కి దొంగ ఓట్లు ఇస్తాం కేసీఆర్ కి ఓట్లు ఇస్తాం కేసీఆర్ కి ఓట్లు ఇస్తావు అంతేనా కేసీఆర్ కి ఇస్తాం ఓట్లు అంతేనా వేరే వాళ్ళకి ఏవా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం మనం పని చేయటానికి ఇస్తాం మనం స్నానం చేసడానికి ఇస్తాం పాప అన్నింటికి స్నానం చేస్తాం కరెంట్ ఎట్లా వస్తుందమ్మా ఇంట్లోకు మంచిగానే వస్తుంది ఎట్లా వస్తుంది నీళ్ళు ఎట్లా వస్తున్నాయి
నీళ్ళు మంచిగా వస్తాయి. ఇప్పుడు నీకు నీకు తెలుస్తూ ఉంటది ఇంట్లో నువ్వే బట్టలు ఉతుక మీరే కదా బట్టలు ఉతికేది గిన్నెలు తోమేది ఇంట్లో నీళ్ళు స్నానం చేస్తా అనుకో. ఒకప్పుడు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అమ్మా? ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడే మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మంచిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా వస్తుంది అదే నేను అడిగేది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాతే మంచిగా వస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే మంచిగా వస్తున్నాయి. బోరింగ్ కొట్టాలి బావి నీళ్ళు తీసుకురావాలి. ఇక కరెంట్ లేదు ఒక పూట ఉంటది ఒక పూట ఉండట్లేదు. ఇప్పుడు మంచిగా కరెంట్ ఉన్నాయి మంచిగా ఇంట్లోనే నీళ్ళు తీసుకుంటాను. ఇక ఇంట్లోనే ఇక ఇంట్లో బయట పోకుండా ఇంట్లోనే మూసుకుంటాను. ఇంట్లోనే పోసుకుంటున్నాం మంచిగా. ఇప్పుడు అంతా బాగుంది అయితే మొత్తం మీద మరి ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఎక్కడ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నావు? తెలంగాణ కేసీఆర్ పార్టీనా? కేసీఆర్. అదే మరి చేయకూర్తోలు మేమే అంటే గతంలో మంచి చేసినా మేమే ప్రజలకు అని చెప్తున్నారు. ఏ వాళ్ళు చెప్పటానికి చెప్పుకొని మనకు కేసీఆర్ మా శ్యామ్ చేసిండు సార్ కేసీఆర్ పని చెప్పిస్తాడు. కేసీఆర్ కేస్తావు? ఏం పేరే సార్? నా కందికొండ లచ్చతండ ఇది. మీ పేరేం పేరు? నా పేరు సుందర్. సుందర్ ఏం పని చేస్తున్నావు? శాతం అవుతుందా? ఇక శాతం అయింది. ఈ మూడు నాలుగు సంవత్సరాల కానీ వ్యవసాయం చేసి పెట్టిన. ఎందుకని? శాతగాక. శాతగాకనా? ఎన్ని ఎంత ఉంది భూమి? భూమి ఎక్కడిది? భూమి మొత్తం అమ్ముకున్నా. అది పొడు భూమి ఉంది. పొడు భూమి ఉందా? పొడు భూమి ఉంది. మరి ఏం చెప్తావు కేసీఆర్? ఆయన వచ్చిన కాడ నుంచి దొంగ రాజకీయాలు కంప్లీట్ తీసేసిండు. మీ సేవకు కరెక్ట్ పని చేసిండు. అన్ని ఆయన చేసిన పనులు కరెక్టే కానీ ఇప్పుడు ఈ పొడు భూములు మాత్రం కరెక్ట్ గా ఇవ్వాలండి. రెండో విడతలు ఇస్తుండొచ్చు ఇస్తా అని చెప్తున్నట్టుంది ప్రభుత్వము. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఉంటది? నెక్స్ట్ ఇంకో విడత. ఇప్పుడు మొదటి విడితే అయింది, ఇంకో రెండో విడతలో కూడా ఇచ్చేస్తామని చెప్పు. తప్పనిసరి ఇవ్వాలి. మాకు భూమి లేదు. పశ్చాత్తం వచ్చి ఉన్న భూమి అమ్ముకున్నా. అది ఉన్నది ఒకటే ఓడి భూమి ఉన్నది ఒకటి. మరి పెన్షన్ వస్తుందా? పెన్షన్? పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుందా? ఎట్లా ఉపయోగపడుతుందా? నాకు వస్తుంది. వస్తుంది. ఉపయోగపడుతుందా? ఆ మందులు సరిపోండాలి కన్నెలకు. 5000 మందులు తింటానా? 5000 మందులు తింటుందా? అది కొనుక్కొని కొనుక్కొని తినంగా ఇగో ఇంత కాడికి వచ్చేసింది. మన భూమి అమ్ముకున్నా చెప్పటం ఎవరికైనా అడుగు ఇల్లా. భూమి లేదు నాకు. అది పోడు భూమి ఒకటే ఉంది. అది కరెంట్ గిట్ట ఎట్లా వస్తుంది మీ తండకు? కరెంట్ మంచిగానే వస్తుంది. నీళ్లు? నీళ్లు కరెంట్ అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. కేసీఆర్ ఉన్న కాడ నుంచి. కేసీఆర్ ఉన్న కాడికి అన్ని బాగుందంట. అంత వచ్చే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి మరి ఎట్లా? మరి మళ్ళీ ఎవరికి వెళ్తారంట? మళ్ళా కేసీఆర్ కే చేస్తామయ్యా. కేసీఆర్ కే చేస్తాం. కేసీఆర్ కే చేస్తావు? అంతేనా? అంతే. ఏం పేరమ్మా? బుక్క భూమి. బుక్క భూమి. ఏం పని చేస్తావు? వ్యవసాయం పని. ఎంత ఉంది భూమి? 2-3 ఎకరాలు. మొత్తం 3 ఎకరాలు ఉందా? మొత్తం 3 ఎకరాలు ఉంది. మీకు అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా పట్టాలు ఇచ్చారా మీకు? ఇప్పుడే ఫస్ట్. ఏం పట్ట అది? పొడు భూముల పట్ట. ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? అంతకన్నా ముందు ఎకరన్నారు ఉంది. అయితే అంతకన్నా ముందు రైతు బంధు వచ్చేదా? రాలేదా? వస్తలేదా దానికి? ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్ని రోజుల నుంచి మీరు అడుగుతున్నారమ్మా ఈ పట్ట ఏమని చెప్పి? మీరు 3-4 సంవత్సరాలు చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఈ భూమి మీకు వారసత్వంగా వచ్చిందా? అంటే మీ మామ వాళ్ళకి ఇట్లా సంపాదించిందా లేకుంటే మీరే సంపాదించినారా? అంటే ఇది మా నాయనోళ్ళే తీసుకుంది. మీ నాయనోళ్ళ నుంచేలా? మా నాయనోళ్ళ నుంచి. అది మీకు వచ్చిందా? అంటే మీ మామ నుంచేలా మీకు వచ్చింది అది? ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వము అంటే ఎన్నో ఏళ్ళుగా మీరు అడుగుతున్నారు. గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు పరిపాలకులు వచ్చారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. అయినప్పటికీ కూడా మీకు ఎవ్వరూ పట్టా ఇవ్వలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాత్రమే మీకు ఈ పట్టా ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? కేసీఆర్ పట్టా ఇచ్చిండ్రు. కేసీఆర్ ఓటర్ పెట్టాలే మాకు మంచిగా ఇచ్చిండని అంటే ఏం చెప్తావు కేసీఆర్కి? మేము చేద్దాం. పాపం ఇచ్చిండు మాకు అన్ని రోజులు రాలే ఓటేయాలే. అంటే వచ్చే మళ్ళీ కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కనుక మళ్ళీ మీరు కేసీఆర్కి వేస్తారా ఓటు? కేసీఆర్ వేస్తాం.